హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాజిక్ మామ్ ఛానల్. నేను ఈరోజు మీకు గుత్తి వెంకాయ, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. దానికోసం ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 100 గ్రామ్స్ వరకు పల్లీలు వేయించి పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పీల్ తీసినటువంటి పల్లీలు వేసుకోవాలి. ఒక 2 యాలకులు, ఒక 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేయించుకోవాలండి. వేయించుకొని వేసుకోవాలి. ఇది మనం తినే ఘాటును బట్టి కొంచెం మసాలా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. కొంచెం 1 ఇంచ్ వరకు అల్లం, 1-4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. స్టఫింగ్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి, క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా విడదీయకుండా 4 పార్ట్స్ లాగా చేసుకొని, ఇందాక మనం స్టఫింగ్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా స్టఫింగ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ పెట్టుకోవాలి. కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా ఆ వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇవి కాసేపు మగ్గిన తర్వాత ప్లేట్ తీసుకొని మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేస్తూ వంకాయలన్నీ మొత్తం అన్ని వైపులా మగ్గేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా వంకాయలు మొత్తం చుట్టూ మగ్గేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇంకా పేస్ట్ మిగిలిపోతుంది, అది ఈ ఆయిల్లో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇది మంచిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. కొద్దిగా సాల్ట్ పడుతుందండి, ఎందుకంటే మనం ఇందులో చింతపండు నీళ్ళు పోసాం కాబట్టి దీంట్లోకి కొంచెం సాల్ట్ పడుతుంది.
ఇప్పుడు దీన్ని మంచి ఉడకనివ్వాలి. కొద్దిగా దగ్గర పడుతుంది. ఇందాక మనం వాటర్ వేసాం కదా, అవన్నీ ఎగిరి మొత్తం కంప్లీట్గా కాకుండా కొంచెం దగ్గర పడ్డాక మనం ఇందాక వంకాయలు మంచి మగ్గించుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకొని ఈ వంకాయలకు కూడా ఈ మసాలా పేస్ట్ అనేది పట్టేలాగా పైన వేసుకుంటూ కాసేపు ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ వంకాయ మసాలా కర్రీ గుత్తొంకాయ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.